హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెన్త్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ టూ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ పార్ట్ టూ వీడియోకి స్వాగతం ఈ వీడియోలో మనం యాసిడ్స్ మరియు బేసెస్కి సంబంధించినటువంటి రకరకాల ప్రాపర్టీస్ను నేర్చుకుంటాం యాసిడ్ ఉదాహరణకి యాసిడ్ మెటల్తో ఎలా రియాక్ట్ అవుతుంది మరియు కార్బనేట్లతో ఎలా రియాక్ట్ అవుతుంది కార్బనేట్లతో ఎలా రియాక్ట్ అవుతుంది అదేవిధంగా బేస్ అనేది మెటల్తో ఎలా రియాక్ట్ అవుతుంది తర్వాత నాన్ మెటల్ ఆక్సైడ్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది వంటి రియాక్షన్లను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఓకే మొదటగా మొదటి యాక్టివిటీని ఇక్కడ పరిశీలన చేద్దాం గమనించండి హౌ యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్ అనమాట ఇందులో మొట్టమొదటగా మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ జింక్ మెటల్ని తీసుకోవడం జరిగింది ఈ జింక్ మెటల్ అనేది ఎవరితో రియాక్షన్ చేశామంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకే లేదా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీటిలతో మనం రియాక్ట్ చేస్తే ఇక్కడ ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవ్వడం అనేది జరుగుతుంది సో దీన్ని డెలివరీ ట్యూబ్ ద్వారా మనం కలెక్ట్ చేసి ఇక్కడ బబుల్స్ ఏర్పడతాయి అది క్యాండిల్స్తో మనము మండించినప్పుడు పప్ సౌండ్తో ఆరిపోవడాన్ని మనం గమనించవచ్చు సో ఈ యాక్టివిటీని మనం ప్రాక్టికల్గా చూద్దాం ప్రాక్టికల్గా ఏమేం కావాలి అంటే జింక్ గ్రాన్యూల్స్ కావాలి కావాలి చూడండి ఇవి ఎలా ఉన్నాయి వైట్గా ఉన్నాయి మరియు మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఈ రియాక్షన్ని చేయబోతున్నాం వన్స్ రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ బబుల్స్ ఏర్పడ్డాన్ని మనం గమనించబోతున్నాం అదేవిధంగా మనము ఫ్లేమ్ టెస్ట్ చేయబోతున్నాం సో ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా ఎలా మనం ఆ యాక్టివిటీని చేస్తామనేది ఒక్కసారి మనం ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం ఓకే గమనించండి జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జింక్ గ్రాన్యూల్స్ చాలా వైట్ కలర్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు వీటిని టెస్ట్లో తీసుకోవడం జరుగుతుంది గమనించండి టెస్ట్లో ఇప్పుడు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనం వేస్తున్నాం గమనించండి సో వేస్తే ఇక్కడ రియాక్షన్ చూడండి జింక్ మెటల్ పైన ఏం గమనిస్తున్నాం మనం బబుల్స్ ఏర్పడ్డాన్ని మనం గమనిస్తున్నాం చాలా విగరస్గా చాలా యాక్టివ్గా మనం బబుల్స్ ఏర్పడ్డాన్ని ఇక్కడ గమనించవచ్చు అనమాట సో ఇక్కడ బబుల్స్ ఏర్పడ్డం అనేది చాలా ఫాస్ట్గా జరగడాన్ని మనం గమనించాం కదా మరియు ఇప్పుడు అది వెలువడేటువంటి ఆ బబుల్స్ వెలువడుతున్నాయి కదా ఆ గ్యాస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాం గమనించండి ఇక్కడ ఒకసారి ఆ సౌండ్ను గమనించండి అక్కడ వెలువడే గ్యాస్ యొక్క సౌండ్ ఏంటి అనేది ఓకే ఎక్స్పీరియన్స్ చేసినారా ఇంకొక్కసారి వినే ప్రయత్నం చేయండి ఆ గ్యాస్ యొక్క సౌండ్ ఎస్ ఓకే ఇక్కడ ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవ్వడం అది మనకు స్టిక్ లేదా క్యాండిల్తో పప్ అనే సౌండ్తో బర్న్ అవ్వడాన్ని మనం గమనించామన్నమాట సో ఇక్కడ ఈక్వేషన్ని రాసే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ జింక్ గ్రాండిల్స్ చాలా వైట్ కలర్లో ఉన్నాయి ఇక్కడ ఏదైతే బ్లాక్గా ఏర్పడిందో అదేంటి అంటే జింక్ క్లోరైడ్ అనమాట జెడన్ సిఎల్ టు మరియు ఇక్కడ గ్యాస్ ఏర్పడింది కదా బయటకు వెలువడింది కదా ఈ గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్ గ్యాసు ఇది క్యాండిల్ లేదా మ్యాచిస్టిక్స్తో ఎలా రియాక్ట్ అవుతుందంటే పప్ అనే శబ్దంతో బర్న్ అవుతుందనమాట హైడ్రోజన్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ ఫ్యూయల్ అది స్వతహాగా మండే వాయువు అది పప్ అనే శబ్దం చేస్తూ మండి ఆరిపోతుంది ఓకే ఇక్కడ రియాక్షన్ రాద్దాం జింక్ మెటల్ తీసుకున్నాం ఇది ఏ ఫేజ్లో ఉంటుంది సాలిడ్ ఫేజ్లో ఉంటుంది తర్వాత హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది ఏక్వియస్ స్టేట్లో ఉంది అంటే నీళ్ళల్లో కరిగినటువంటిది రియాక్ట్ అయితే జింక్ క్లోరైడ్ అనేటువంటి సాల్ట్ ఏర్పడుతుంది అది ఇక్కడ గమనిస్తున్నాం కదా బ్లాక్ కలర్లో ఇక్కడ వైట్గా ఉంది ఇక్కడికైతే ఇక్కడికి వచ్చే తలకి బ్లాక్గా మారింది ఆ బ్లాక్గా మారింది ఏంటి అంటే జింక్ క్లోరైడ్ అనమాట మరియు ఇంకేం ఏర్పడుతుంది హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది సో ఇది గ్యాస్ ఇది సాల్ట్ ఓకే ఇది సాలిడ్ ఫేజ్లో ఉందన్నమాట ఓకే ఇక్కడ మనం ఈ అంతా ఎందుకు ఇక్కడ సోప్ బబుల్స్లో ఎందుకు పంపాలి అంటే సేఫ్టీ మెజర్మెంట్ హైడ్రోజన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో నేరుగా టెస్ట్ ట్యూబ్ వద్ద ఉంచితే ఏం జరుగుతుందంటే చాలా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అయినప్పుడు అది బర్న్ అయ్యే గ్యాస్ అని చెప్పుకున్నాం కదా బర్న్ అయినప్పుడు ఏమవుతుంది గ్యాస్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది సో వాల్యూమ్ పెరిగి ఆ టెస్ట్ ట్యూబ్లో లోపలికి మంట అనేది ఎక్స్పాండ్ అయ్యి బాగా దాని వాల్యూమ్ సరిపోక టెస్ట్ ట్యూబ్ పగిలిపోయేదానికి అవకాశం ఉంది లేదా టెస్ట్ ట్యూబ్ పైకి వెదజమ్మేదానికి లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెదజమ్మేదానికి అవకాశం ఉంది సో ఈ యాక్టివిటీలు చేసేటప్పుడు మనం టాంగ్ సహాయంతో టెస్ట్ ట్యూబ్ను పట్టుకోవాలి గ్లాసెస్ వియర్ చేయాలి టీచర్ సమక్షంలోనే చేయాలి హెడ్ హైడ్రోక్ యాసిడ్తో మనం మామూలుగా హ్యాండిల్ చేయకూడదు అనమాట టాంగ్ సహాయంతో తీసుకోవాలి వీలైతే గ్లౌజులు వేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి సో ఈ యాక్టివిటీ మీద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాటిని మనం ఒక్కసారి గమనిద్దాం ఓకే ఇక్కడ చెప్పినట్టుగా మనం ఫైవ్ ఎంఎల్ ఆఫ్ హెచ్సిఎల్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం గ్రాన్యుల్స్తో కలిపినాం ఓకే ఇక్కడ మొదటి ప్రశ్నను గమనించండి వాట్ యూ అబ్జర్వ్ సర్ఫేస్ ఆఫ్ ద జింక్ గ్రాన్యుల్స్ జింక్ గ్రాన్యుల్స్ పైన సర్ఫేస్ పైన మనం ఏం గమనించామంటే బబుల్స్ గమనించాం ఓకే బబుల్స్ ఆర్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ పాస్ త్రూ గ్యాస్ బీయింగ్ ఎవాల్వ్డ్ త్రూ ద సోప్ సొల్యూషన్ సోప్ సొల్యూషన్ మీద పంపిన గ్యాస్ ఏంటి వై బబుల్స్ ఆర్ పా ఫామ్ ఇన్ ద సోప్ సొల్యూషన్ అంటే ఎందుకు సోప్ సొల్యూషన్ బబుల్గా ఫామ్ అయింది అంటే అక్కడ ఏంతో ఫిల్ అయిందంటే బబుల్స్ ఆర్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట ఎందుకు ఇలా సోప్ బబుల్స్ పంపాలంటే అక్కడ కొద్ది కొద్ది మొత్తంలోనే హైడ్రోజన్ గ్యాస్ అనేది లాక్ అవుతుంది సో అది పప్పు అని బర్న్ అవుతుంది కొద్ది మొత్తమే కాబట్టి ప్రమాదం లేదు అదే ఒకేసారి టెస్ట్ దగ్గరికి పెడితే పెద్ద మొత్తంలో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అయినప్పుడు అది మండి ఇంతకుముందు చెప్పినట్టుగా టెస్ట్యూబ్ బయటికి వెదజెమ్మేదానికి అవకాశం ఉంది కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్గా మనం ఏం చేసినాం సోప్ దాంట్లో పంపినాం ఎందుకు సోప్ దాంట్లో పంపాలి అంటే సోప్ ఈజీగా బబుల్స్ ఫామ్ చేస్తుంది సో అంటే ఈ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ను లాక్ చేస్తుంది అనేది ఇక్కడ నెక్స్ట్ టేక్ ఏ బర్నింగ్ క్యాండిల్ బర్నింగ్ క్యాండిల్ని గ్యాస్ దగ్గరికి తీసుకెళ్తే ఏం గమనించాం ఒక సౌండ్తో ఆరిపోవడాన్ని గమనించాం అదేంటంటే పప్ సౌండ్తో ఇంతకుముందే మనం విన్నాం పప్ సౌండ్ ఎలా ఉంటుందనేది ఆ సౌండ్తో ఆ గ్యాస్ అనేది బర్న్ అవుతుందన్నమాట సో ఇదే యాక్టివిటీని మనము హెచ్సిఎల్ పైన అయితే మనం ఆల్రెడీ హెచ్సిఎల్తోనే గమనించినాం హెచ్ టు హెస్ఓ ఫోర్తో అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్తో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఓ త్రీ నైట్రిక్ యాసిడ్తో సిహి త్రీ సిహెచ్ఎస్ సిటిక్ యాసిడ్తో మనం గానీ చేస్తే ఎలాంటి అబ్జర్వేషన్స్ వస్తాయి అని అంటే ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో చాలా విగరస్గా చాలా ర్యాపిడ్గా హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది ఉదాహరణకి హెచ్ టు ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో కానీ హెచ్సిఎల్తో కానీ హెచ్ఎన్ ఓ త్రీ కానీ ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ సో వీటిలతో ఎలా రియాక్ట్ అవుతుందంటే విగరస్గా రియాక్ట్ అవుతుంది యాసిడ్ జింకు ముక్కలతో విగెరస్గా రియాక్ట్ అవుతుంది చాలా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అదే ఎసిటిక్ యాసిడ్ లాంటి ఒక కొద్దిగా వీక్ యాసిడ్తో సిహెచ్ త్రీ సిఓహెచ్ ఇది కాస్త వీక్ యాసిడ్ ఇది ఎలా రియాక్ట్ అవుతుంది ఇంత కూడా రియాక్ట్ అవుతుంది కాకపోతే స్లోలీ రియాక్ట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది స్లోలీ రియాక్షన్ జరిగి నెమ్మదిగా హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అంత వేగంగా లిబరేట్ కాదు సో లిబరేట్ మాత్రం అవుతుంది సో ఇక్కడ మనం జనరలైజ్ చేయొచ్చు ఏంటంటే మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్ మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది హైడ్రోజన్ గ్యాస్కు టెస్ట్ ఏంటంటే క్యాండిల్తో పప్ అని బర్న్ అవుతుంది సో ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు సో ఇక్కడ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి గమనించండి యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ గ్యూస్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ పైన జరిగినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి రాసే ప్రయత్నం చేద్దాం మనం యాసిడ్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకోవడం జరిగింది మెటల్గా జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవడం జరిగింది సాల్ట్గా మనకు జింక్ క్లోరైడ్ జెడన్ సిఎల్ టు జింక్ క్లోరైడ్ ఆ బ్లాక్ కలర్లో మారిపోయింది కదా ముందు తెల్లగా ఉన్నటువంటి ఆ జింక్ గ్రాన్యూల్స్ ఆ బ్లాక్గా మారింది ఏంటి అంటే ఈ జింక్ క్లోరైడ్ సాల్టే అనమాట హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది సో ఫిజికల్ స్టేట్స్ రాస్తే ఇది ఏక్వేస్ ఫామ్లో ఉంటుంది ఇది సాలిడ్ జింక్ గ్రాన్యుల్స్ ఇది సాలిడ్ ఇది గ్యాస్ అనమాట సో ఓకే ఎనీవే ఈ పర్టికులర్ రియాక్షన్ మీద యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్ మీద కొన్ని ప్రశ్నలు మనం పరిశీలన చేద్దాం అది ఏంటంటే మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ విచ్ గ్యాస్ లిబరేటెడ్ ఏ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది కింద ఆక్సిజన్ ఆప్షన్స్ ఆక్సిజన్ హైడ్రోజన్ హీలియం నైట్రోజన్ ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మెటల్ యాసిడ్ మెటల్ ప్లస్ యాసిడ్ ఎక్స్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ మరి ఎక్స్ ఏంటి వాట్ ఈజ్ ఎక్స్ ఈక్వేషన్లో ఏంటి యాసిడా బేస సాల్టా నన్ ఆఫ్ ద బౌనా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకే అదేవిధంగా ఇప్పుడు ఇంతవరకు మనం ఏం తీ యాసిడ్తో మెటల్ ఎలా రియాక్ట్ అవుతుంది అది ఇప్పుడు బేస్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది పర మనం పరిశీలన చేద్దాం ఇక్కడ ఒకసారి గమనించండి ఓకే కొన్ని జింక్ మెటల్స్ జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం ఏం తీసుకున్నామంటే సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్ అనమాట యాసిడ్తో రియాక్షన్ చూసినాం కదా ఇప్పుడు బేస్తో రియాక్షన్ చూస్తున్నాం ఓకే ఇక్కడ స్టెప్ వైజ్ టూ ఓకే రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇక్కడ మనం అబ్జర్వేషన్స్ చేసే ప్రయత్నం చేద్దాం మొదటగా యాక్టివిటీని చూద్దాం ఓకే ఇక్కడ ఏమేం కావాలి అంటే సోడియం హైడ్రాక్సైడ్ కావాలి తర్వాత జింక్ మెటల్ కావాలి ఓకే దీంతో రెండు మరియు ఫ్లేమ్ టెస్ట్ చేయడానికి వెలువడిన గ్యాస్ ఏంటి అని చేయడం కోసం క్యాండిల్ని తీసుకోవడం జరిగింది ఒకసారి ప్రాక్టికల్గా ఈ వీడియో ఇది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఓకే ఇక్కడ వాటర్లో ఏం వేస్తున్నాం అంటే సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఫామ్లో ఉంటాయి చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉంటాయి వాటిని వేసామన్నమాట సో ఇప్పుడు వాటర్లో మనం సోడియం హైడ్రాక్సైడ్ వేసినాం కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఏక్వియస్ సోడియం హైడ్రాక్సైడ్ తయారైంది ఇప్పుడు దీంతో ఏం వేస్తున్నాం జింక్ గ్రాన్యువల్స్ సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి జింక్ గ్రాన్యుల్స్ వేసి వేస్తున్నాక రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి బుడగలు వస్తున్నాయి సో ఆ బుడగల్ని ఆ బబుల్స్ని ఏం గ్యాస్ అనేది మనం చెక్ చేస్తున్నాం అక్కడ పప్ పప్ అంటూ శబ్దం చేస్తూ ఆరిపోవడాన్ని మనం గమనించవచ్చు అనమాట అయితే ఈ రియాక్షన్లో మనం ఏం గమనిస్తాము అంటే ముందు లాగా అంటే యాసిడ్ అంత ఫాస్ట్గా విగరస్గా రియాక్షన్ జరకపోవడాన్ని మనం గమనించవచ్చు ఓకే ఇంకా ఈ విషయానికి వస్తే మరి అన్ని మెటల్స్ కూడా ఇలా సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్తో రియాక్ట్ అవుతాయా అనే విషయాన్ని కూడా మనం చూద్దాం మొదటగా అయితే ఒక ఈక్వేషన్ ఇక్కడ గమనించిన ఈక్వేషన్ని రాసే ప్రయత్నం చేద్దాం మనం ఏం గమనించాము అంటే జింక్ ముక్కల్ని తీసుకెళ్ళి సోడియం హైడ్రాక్సైడ్లు వేసాం ఏక్వేజ్ ఫామ్లో ఉన్న సోడియం హైడ్రాక్సైడ్లు వేస్తే అక్కడ రియాక్షన్ జరిగి మనకు సోడియం జింకేట్ ఎన్నేటు జెడెన్ ఓటు మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అయింది వెలువడిన గ్యాస్ హైడ్రోజన్ అని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ పప్ అనే శబ్దంతో ఆరిపోవడాన్ని మనం గమనించామన్నమాట అనేక సార్లు పప్ పప్ అలా ఆరిపోతుంది సో అయితే ఇక్కడ ఈ మెటల్ అనేది రియాక్ట్ అయింది జింక్ అనేది రియాక్ట్ అయింది మరియు మనం జనరలైజ్ చేసేయచ్చు ఆల్ మెటల్స్ ఆర్ రియాక్ట్ విత్ బేస్ అని చెప్పచ్చా అంటే చెప్పలేము అనమాట చాలా వరకు యాసిడ్ అన్ని యాసిడ్తో మనం జనరలైజ్ చేయొచ్చు కానీ బేస్తో జనరలైజ్ చేయలేము కొన్ని మాత్రమే మనకు ఈ విధంగా రియాక్షన్ చూపగలవు అలాంటివి ఏంటో చూస్తే ఇక్కడ చూద్దాం మరియు ఇక్కడ ఒకసారి ఈ రియా ఈ పేరును ఒక్కసారి గమనించండి చాలా వెరైటీగా ఉంది చాలా మామూలు జనరల్గా కాకుండా చాలా టూసు సోడియం ఉంది జింక్ ఉంది ఆక్సిజన్ ఉంది చూడండి దీని పేరు రాద్దాం సోడియం జింకేట్ సోడియం జింకేట్ సోడియం జింకేట్ ఇది ఒక సాల్ట్ అనమాట రైట్ అదేవిధంగా ఇంకా కొన్ని మాత్రమే రియాక్షన్ అవుతాయి ఉదాహరణకి అల్యూమినియం కూడా అల్యూమినియం ఫాయిల్ మనకు రైల్వే స్టేషన్లో ఆహార పట్టాలు కొనేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఇస్తారు వాటిని కూడా సోడియం హైడ్రాక్సైడ్తో చిన్న చిన్న ముక్కలు చేసి సోడియం హైడ్రాక్సైడ్లో వేస్తే అది కూడా రియాక్షన్ జరుగుతుంది అక్కడ ఏం ఏర్పడుతుందంటే సోడియం అల్యూమినేట్ ఏర్పడుతుంది మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది ఇది కూడా సాల్టే దీని పేరు కూడా రాద్దాం సోడియం అల్యూమినేట్ సోడియం అల్యూమినేట్ ఏర్పడుతుంది అదేవిధంగా మనం లెడ్తో కూడా ఈ రియాక్షన్ జరుగుతుంది ఇలా కేవలం ఫ్యూవే ఉండవు కాబట్టి ఆ ఫ్యూ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూపడం జరుగుతుంది మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఐరను కాపరు గోల్డు సిల్వరు మెర్క్యూరీ ఇలా మోస్ట్ ఆఫ్ మెటల్ నాన్ రియాక్షన్ అనమాట వీటితో రియాక్ట్ కావు ఓకే లెడ్ రియాక్ట్ అవుతుంది ఫార్ములా ఎలా ఉంటుందంటే టూ పీబీ ఓటు ఓకే ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ సో దీని పేరు ఏంటి అంటే సోడియం ప్లంబేట్ పేరు చాలా వెరైటీగా ఉంది గమనించండి సోడియం ప్లంబైట్ ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ లెడ్ను సోడియం లెడైట్ అనకుండా ప్లంబైట్ ఎందుకన్నారంటే లెడ్ను ప్లంబం అని లాటిన్ భాషలో పిలుస్తామన్నమాట సో ఆ అన్నిటి కూడా సోడియం జింకేట్ అల్యూమినేట్ ఆ ప్రాసలో రావడం కోసం ప్లం బైట్గా తీసుకోవడం జరిగింది సో ఎనీవే చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇది కాస్త వెరైటీగా ఉంది కాబట్టి చాలా రిపీటెడ్గా సోడియం జింకేట్ ఫార్ములాను అడుగుతూ ఉంటారు మనం గుర్తుంచుకోవాలన్నమాట టు జెడ్ ఎన్ ఓకే క్లియర్ ఓకే ఎనీవే ఇక్కడ మనం జనరలైజ్డ్ ఈక్వేషన్ ఒక మెటల్ ప్లస్ బేస్ గ్యూస్ రైస్టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ అని కన్ అన్ని సందర్భాలకి అప్లికబుల్ కాదు ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటుంది ఇలాంటి కేవలం కొన్ని మెటల్స్ మాత్రమే రియాక్ట్ అవుతాయి జింకు అల్యూమినియం లెడ్ ఇలాంటివి మాత్రమే రియాక్ట్ అవుతాయి అన్నమాట సో ఎనీవే ఈ టాపిక్ పైన ఒక ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈ కాంపౌండ్ యొక్క పేరు ఏమిటి జింక్ సోడానా జింక్ సోడియం హైడ్రాక్సైడ్ మరియు జి సోడియం జింకేటా డైసోడియం జింక్ డైహ డై ఆక్సైడా ఈ ఆప్షన్స్లో ఏది సరైందో గుర్తించి ఆన్సర్ని తెలియజేయగలరు మరి నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అవుదాం మెటల్స్ అనేటి కార్బనేట్తో మెటల్ కార్బనేట్లు మరియు మెటల్ హైడ్రోజన్ కార్బనేట్లు యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం చూడండి దీనికి కావాల్సిన ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈ విధంగా ఉంది మనకు మొట్ట మొదటైతే ఏం తీసుకున్నామంటే సోడియం కార్బొనేట్తో రియాక్షన్ చేపిస్తాం ఎన్ఏ టు సిఓ త్రీ సోడియం కార్బొనేట్ అనమాట సోడియం కార్బొనేట్తో రియాక్షన్ అయితే దేంతో రియాక్షన్ చేపిస్తాను డైల్యూట్ హెచ్సిఎల్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ చేస్తే ఓ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది ఆ గ్యాసును ఒక దాంట్లో పంపించినాం అక్కడ ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది మనం చూద్దాం ఏమేం కావాలి దీన్ని చేయడం కోసం అంటే సోడియం హైడ్రాక్సైడ్ కావాలి ఎన్ఏఓహెచ్ ఇది ఎలా ఉంటుందంటే తెల్లగా పొడి రూపంలో ఉంటుంది క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుంది లేదా పెల్లెట్స్ ఫామ్లో చిన్న చిన్న మాత్రలాగా ఉంటుంది సో ఎనీవే వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్ పౌడర్ వైట్ కలర్ క్రిస్టల్స్ అనమాట వీటి నీళ్ళలో వేస్తే కరుగుతాయి సో ఏక్వేస్ సోడియం హైడ్రాక్సైడ్ మనకు వస్తుంది దీన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని కరగిస్తాం అనమాట ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని దీన్ని ఏం చేస్తాం డైల్యూట్ హెచ్సిఎల్ డైల్యూట్ హెచ్సిఎల్తో రియాక్షన్ జరిపిస్తాం రియాక్షన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఇక్కడ పరిశీలన చేద్దాం గమనించండి ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో మనం సోడియం కార్బనేట్ను వేయడం జరుగుతుంది స్పాచుల సహాయంతో సో ఇక్కడ డైల్యూట్ హెచ్సీఏలు ఉంది కదా దీంట్లోంచి మనం ఈ టెస్ట్ టెస్ట్లోకి వేస్తున్నాం ఇలా బేర్గా హ్యాండ్స్తో పట్టుకోవడం అనేది ప్రమాదకరం ఎప్పుడు కూడా టాంగ్ సహాయంతో తీసుకోవాలి వెరీ వెరీ డైల్యూటెడ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళే ఇలా చేయాలి ఎవరైనా ప్రమాదకరమే బట్ ఇలా బేర్ హ్యాండ్స్తో పట్టుకోకూడదు విద్యార్థులకు సూచన ఇక్కడ చూపినట్టు చేయకూడదు అనమాట గమనించండి అది ఒక హిస్సింగ్ సౌండ్ అనేది రియాక్షన్ అనేది రావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు మరియు ఇక్కడ మ్యాచిస్టిక్ ఉంచిన వెంటనే ఆరిపోవడాన్ని అక్కడ ఎంకరేజ్మెంట్ లేదు ఇక్కడ మంట మండడానికి ఎంకరేజ్మెంటు లేకపోవడాన్ని మనం గమనించవచ్చు సో ఈ రియాక్షన్ జరిగింది సో ఈ రియాక్షన్ కేవలము మనం స్టిక్తోనే కాకుండా మనకు టెస్ట్యూబ్లో చూపినట్టు ఇక్కడ వెలువడిన గ్యాసును సోడియం కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో కూడా మనం రియాక్షన్ చేపించవచ్చు అన్నమాట కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో కూడా మనం చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏం గమనించాము అని అంటే ఇక్కడ వరకు గమనించినటువంటి సంబంధించి ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఓకే ఫస్ట్ మొదటగా మనం సోడియం కార్బనేట్ తీసుకున్నాం ఎన్ఏ టు సి త్రీ తీసుకున్నాం ఇది హెచ్సిఎల్తో రియాక్ట్ అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఎన్ఎసిఎల్ సోడియం క్లోరైడ్ మరియు హెచ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది అనమాట ఇక్కడ కార్బొనేట్లు కానీ మెటల్ యొక్క బైకార్బొనేట్లు కానీ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది వచ్చిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని డిసైడ్ చేయడం కోసం ఒకటి మ్యాచెస్టిక్ టెస్ట్ రెండోది మనము కాల్షియం హైడ్రాక్సైడ్లో పంపితే అది తెల్లగా మారుతుంది ఆ టెస్ట్ను కూడా మనం పరిశీలన చేద్దాం మొదటగా అయితే ఇక్కడ ఈక్వేషన్ని గమనించాం వీటి యొక్క ఫిజికల్ స్టేట్లు కూడా మనం రాయొచ్చు కాల్షియం కార్బోనేట్ ఎలా ఉంది తెల్లటి పులి స్టాలిడ్ స్టేట్లో ఉంది దీనిని తర్వాత ఏక్వియస్ ఫామ్లో ఉంది మరియు ఇది ఎలా ఉంది ఏక్వియస్ అనమాట లాస్ట్లో ఏర్పడినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో ఇదేంది ఎన్ఏసియర్ సోడియం క్లోరైడ్ వాటర్ ఫామ్లో ఉన్న సోడియం క్లోరైడ్ సో వాటర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయింది సో అదేవిధంగా మనం మరొక ఈక్వేషన్ని పరిశీలన చేద్దాం కార్బనేట్లతో రియాక్షన్ జరిగితే కార్బనేట్లతో హెచ్సిఎల్ రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ మనం పరిశీలన చేయండి ఇక్కడ సోడియం బైకార్బనేటు అనేది ఒక తెల్లని పొడి అన్నమాట సో ఇందులో మనము ఏం వేస్తున్నాం డైల్యూట్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తున్నాం ఓకే వేసిన వెంటనే చాలా ర్యాపిడ్గా చాలా విగరస్గా ఒక ఎఫరెసెన్స్ అంటాం అనమాట ఇలా కార్బన్ డైఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదల పడేమంటామంటే ఎఫెరవెన్స్ అని అంటాం ఇలా ఎఫర్వెన్స్ జరుగుతుంది సో వెలువడింది కార్బన్ డైఆక్సైడే అని చెక్ చేయడం కోసం ఇంతకుముందు చూపినట్టుగా మ్యాచ్ స్టిక్తో మనము టెస్ట్ చేయొచ్చు లేదా మనము ఇంకొక విధానంతో కూడా టెస్ట్ చేయొచ్చు ఇక్కడైతే గమనించండి చాలా విగరస్గా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి ఏంటి ఆ బబుల్స్ అంటే కార్బన్ డయాక్సైడ్ బబుల్స్ అనమాట ఓకే రియాక్షన్ని గమనించండి చాలా విగరస్గా రియాక్షన్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా మొత్తం కార్బన్ డయాక్సైడ్ అంతా వెళ్ళిపోయినాక ఈ విధంగా రిలాక్స్ అవుతుందనమాట సో ఇప్పుడు వెలువడింది కార్బన్ డైఆక్సైడే అని చెప్పడం కోసం మనము ఏం చేద్దామనంటే అంటే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం జరుగుతుంది సో మొత్తం మీద మొదటగా అయితే ఈక్వేషన్ రాద్దాం ఏంటి ఆ ఈక్వేషను మనం ఏం తీసుకున్నాం సోడియం బై కార్బొనేట్ ఎన్ఏహెచ్ సిఓ త్రీ సోడియం బై కార్బొనేట్ అనేది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ఏర్పడిందంటే ఎన్ఏసిఎల్ ఈక్వేస్ ఫామ్లో ఉన్న సోడియం క్లోరైడ్ మరియు వాటరు మరియు కార్బన్ డైఆక్సైడ్ సో మెటల్తో మెటల్ కార్బొనేట్లు కానీ మెటల్ యొక్క బైకార్బొనేట్లు కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే ఒక సాల్టు వాటరు కార్బన్ డైఆక్సైడ్ రావడం అనేది జరుగుతుంది అనేది మనం గుర్తించాలి ఓకే వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ రాస్తే ఇది కూడా తెల్లగా ఉండే పోనీ సాలిడు ఇది ఏక్వేజ్ ఫామ్లో ఉంటుంది అంటే నీళ్ళల్లో కరిగినటువంటిది ఇది కూడా నీళ్ళలో కరిగినటువంటి సాల్ట్ ఇది లిక్విడ్ ఇది గ్యాస్ ఓకే ఇప్పుడు వెలువడింది కార్బన్ డయాక్సైడా కాదా అని చెక్ చేయడం కోసం మనం ఏం అని అంటే ఇక్కడ సున్నం తీసుకున్నాం కాల్షియం ఆక్సైడ్ సీఏఓ ఓకే సిఏఓ కాల్షియం ఆక్సైడ్ దీన్ని లైమ్ అని కూడా అంటాం దీన్ని ఒక లోకి స్పాచ్ల సహాయంతో వేయడం జరుగుతుంది సో ఇలా వేసిన తర్వాత దాంట్లో వాటర్ కలుపుతాం వాటరు ఈ కాల్షియం ఆక్సైడ్ రెండు కలిసి ఆ నీళ్ళు ఏంగా మారుతాయంటే కాల్షియం హైడ్రాక్సైడ్గా మారుతాయి ఓహెచ్ టేక్ అండ్ ఫెస్ దీన్ని స్లాక్ లైమ్ అని కూడా అంటారు తడి సున్న స్లాక్ లైమ్ సహాయంతో మనం ఈ స్లాక్ స్లాకులయంలోకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఈ రియాక్షన్లో ఇక్కడ ఏం జరిగి ఇక్కడ జరిగిండేది ఏంటి అంటే ఒక ఒక కార్బొనేటు లే మెటల్ యొక్క కార్బొనేటు లేదా మెటల్ యొక్క బైకార్బోనేట్లు ఒక యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది వెలువడింది సో వెలువడింది ఏది కార్బన్ డయాక్సైడ్ గ్యాసా కాదా టెస్ట్ చేయడం కోసం ఇక్కడ మనము ఏం తీసుకున్నామంటే ఓకే స్లాకు లయాన్ని తీసుకున్నాం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ని తీసుకున్నాం ఇది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఎలా మారుతుంది అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం గమనించండి ఇక్కడ గమనించండి ఓకే సున్నాన్ని తీసుకున్నాం వాటర్లో కలిపాం సో వాటర్లో కలిపిన తర్వాత కాసేపు బాగా స్టిర్ చేయాలి స్టిర్ చేస్తానే అదేంకా మారుతుంది స్లాక్ లైమ్ తడి సున్నంగా మారిపోతుంది పొడి సున్నం కాస్త క్విక్ లైన్ కాస్త స్లాక్ లైన్గా మారుతుంది సో కింద కొంత ప్రిసిపిటేట్ కరగకుండా మిగిలిపోయిన భాగం ఉంది అందుకని దాన్ని ఏం చేస్తున్నాం డికెంటేషన్ కాస్త వంచేసి మనం ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని కలెక్ట్ చేస్తున్నాం సో కలెక్ట్ చేసినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ని ముందు టెస్టులో ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ ఏదైతే కార్బన్ డయాక్సైడ్ వస్తుందో చూడండి ఇక్కడ బబుల్స్ గమనించండి కాస్త క్లోజ్గా చూసే ప్రయత్నం చేద్దామా ఈ బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ వచ్చినాక కలర్ చేంజ్ అవ్వడానికి కూడా మనం గమనించవచ్చు అందుకని కాస్త క్లోజ్ విజన్ని ఆ టెస్టివ్లో చూడండి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది ఇక్కడ మనము మొదట ఎలా ఉంది అని చెప్పడం కోసం ఒక స్క్రీన్ స్క్రీన్షాట్ని కొట్టేసి పక్కన ఉంచడం జరిగింది ఇనిషియల్ స్టేజ్లో ఈ కలర్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని పంపుతున్నాం కంటిన్యూస్గా కంటిన్యూస్గా కార్బన్ డయాక్సైడ్ ఈ స్లాకుడ్ లైమ్ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ లిక్విడ్లోకి సుల్ పంపితే ఏం జరుగుతుంది అనేది గమనించండి ఇక్కడ కలర్ చేంజ్ గమనించండి ఓకే టర్న్ ఇన్ టు మిల్కీ క్యా ఇక్కడ లైమ్ వాటర్ కాస్త లైమ్ స్టోన్ వాటర్గా మారుతుంది కాల్షియం కార్బొనేట్గా మారడాన్ని మనం గమనించవచ్చు ఈ విధంగా క్యా ఈ లైమ్ వాటర్ని మిల్కీగా టర్న్ చేసే గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇక్కడ గమనించండి చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఏముంది కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లాక్ లైమ్ లేదా లైమ్ వాటర్ ఉంది ఇక్కడికి వచ్చే తలకే అది సిఎస్ఈఓ త్రీ కాల్షియం కార్బొనేట్ ఏక్వియస్ కాల్షియం కార్బొనేట్గా మారిపోయింది ఎలా మారింది అనేది మనం ఇక్కడ ఈక్వేషన్ ఫామ్లో కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇక్కడ గమనిస్తే ఈ లిక్విడ్ ఏంటి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ దీన్ని లైమ్ వాటర్ అని కూడా అంటాం లైమ్ వాటర్ దీన్ని స్లాకుడ్ లైమ్ ఏక్వియస్ స్లాకుడ్ లైమ్ అని అంటాం స్లాక్డ్ లైమ్ ఓకే స్లాక్ లైమ్ అంటే సున్నం అన్నట్టు తడిసున్నాం సో ఇక్కడికి దానికి ఇదేంగా మారిందంటే మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని పంపాము కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం గమనించి కింద దిక్కు ఓకే సిఏఓహెచ్ టేక్ అండ్ వైస్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ గాన ఇందులోకి పంపితే ఏంగా మారుతుంది అంటే సిఏసిఓ త్రీ కాల్షియం కార్బొనేట్ దీన్ని లైమ్స్టోన్ అని అంటాం అనమాట తెల్లటి ప్రెస్పిటేటు ప్రెస్పిటేట్ కాబట్టి కింద దిక్కు వచ్చి నిలబడుతుంది ఇక్కడ లిక్విడ్లో కలిసినట్టు ఉన్నప్పటికీ కాసేపటికి అంటే అది కిందకు వచ్చి నిలబడుతుంది సో అదేవిధంగా వాటర్ హెచ్ టూ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది ప్రెస్పిటేట్ అనమాట ఓకే కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బొనేట్ అంటే మార్బుల్స్ అనమాట మనము తాజ్మహల్ బ్యూటిఫుల్ తాజ్మహల్ మన ఇళ్ళల్లో కూడా మనము వేసుకుంటూ ఉంటాం కదా బండ్ల బండిగా కింద దిక్కు ఫ్లోర్గా వేసుకుంటూ ఉంటాం అది కాల్షియం కార్బొనేటు అయితే చాలా రోజులు ఈ కాల్షియం కార్బొనేటు నేలలో మగ్గితే ఈ విధంగా చాలా టెంపరేచరు చాలా ప్రెజర్ కండిషన్స్లో అది స్టోన్గా కన్వర్ట్ అవుతుంది ఓకే ఎనీవే మనం ఇక్కడ గమనిస్తే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఇలా మిల్కీగా మిల్కీగా టర్న్ చేసేటువంటి గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనమాట సో ఈ విధంగా ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేద్దాం మనం ఓకే ఏంటది అంటే మెటల్ యొక్క కార్బనేట్ కానీ లేదా మెటల్ యొక్క బైకార్బొనేట్లు కానీ మెటల్ కార్బనేట్ కానీ మెటల్ బైకార్బోనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం వస్తుంది అంటే ఒక సాల్ట్ అనేది వస్తుంది మరియు ఏమొస్తుంది వాటర్ వస్తుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ చెక్ చేయడం కోసం మనం ఏం తీసుకున్నాం ఈ స్లాక్ లయాన్ని తీసుకొని చెక్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే అది ఏదైతే ఈ ఓకే లైమ్ ఉందో సిఎస్ఈ త్రీ ఉందో ఈ సిఎస్ఈ త్రీకి సంబంధించి మనం మూడు ఫామ్స్ గమనిస్తూ ఉంటాం ఒకటి లైమ్స్టోన్ అంటే సున్నపు రాయి అనమాట మరియు చాక్ మనం చాక్ పీస్ రాసుకుంటాం కదా ఈ చాక్ పీస్లో ఉండేది కూడా కాల్షియం కార్బొనేటే అదేవిధంగా మార్బుల్స్ అనమాట ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా మార్బుల్స్ ఓకే ఎనీవే ఇక్కడ ఈ యాక్టివిటీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం ఓకే ఇక్కడ టెస్ట్బుల్ తీసుకోవడం జరిగింది ఏబి అని ఓకే ఈ యాక్టివిటీలన్నీ కూడా మనం చేయడం జరిగింది సోడియం కార్బొనేటు మరియు బైకార్బొనేటు హెచ్సిఎల్తో రియాక్ట్ చేసినాం ఏం గమనించామంటే బబుల్స్ గమనించాం సో ఆ బబుల్స్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వెలువడ్డాన్ని మనం గమనించవచ్చు బబుల్స్ గమనించాం ఆ బబుల్స్లో ఏముంది కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఉంది సో పాస్ త్రూ గ్యాస్ ప్రొడ్యూస్ ఈచ్ కేస్ అండ్ లైమ్ వాటర్ లైమ్ వాటర్ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్లోకి పంపితే ఏం గమనించామంటే ఇట్ టర్న్ ఇన్ టు మిల్కీ టర్న్ ఇంటు మిల్కీ అది పాలవలే తెల్లగా మారడాన్ని మనం గమనించామన్నమాట సో అక్కడ ఒక ప్రిస్పిటేట్ అనేది ఫామ్ అవుతుంది సిఏసిఓ త్రీ కాల్షియం కార్బొనేట్ యొక్క ప్రిస్పిటేట్ ఫామ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు ఓకే ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలన చేయండి వీటి ఆన్సర్లు కూడా కింద మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి వెన్ మెటల్ కార్బనేట్ రియాక్ట్ విత్ యాసిడ్ విచ్ గ్యాస్ లిబరేట్ మెటల్ కార్బనేట్తో ఒక యాసిడ్ రియాక్ట్ అయితే ఏ గ్యాస్ వస్తుంది హైడ్రోజన్ గ్యాస్ కార్బన్ క్లోరిన్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ మరి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో ఆ క్వశ్చన్ నెంబరు ఆప్షన్ని తెలియజేయగలరు నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యా ఇక్కడ కొన్ని ఏ గాను మరియు ఎక్స్వై జడ్లు గాను ఇవ్వడం జరిగింది మ్యాచ్ చేయండి సిఏసిఓ త్రీ ఓహెచ్ టేక్ అండ్ వైస్ సీఏసిఓ త్రీ ఉతర మార్బుల్ క్విక్ లైమ్ స్లాక్ లైమ్ ఇక్కడ కింద ఆప్షన్స్ని ఒకసారి బాగా తరువుగా గమనించి పాజ్ పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ని తెలియజేయగలరు ఓకే ఆప్షన్స్ అన్ని నాలుగు ఆప్షన్స్ ఒకసారి క్లీన్గా గమనించండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అవుదాం హౌ డు హౌ డు యాసిడ్స్ అండ్ బ్యాసిస్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ యాసిడ్ మరియు బేస్ ఇంతవరకు మనం ఏం చేసుకున్నాం ఒక మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ ఎలా అవుతుంది మెటల్ అనేది బేస్తో ఎలా రియాక్ట్ అవుతుంది ఒక మెటల్ కార్బొనేటు మెటల్ బైకార్బొనేట్లు యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుతాయని చూసాం కదా ఇప్పుడు ఒక యాసిడ్ అనేది బేస్తో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ మనకు ఒక బే యాసిడ్ బేస్తో రియాక్షన్ కావాలంటే ఒక యాసిడ్ కావాలి ఒక బేస్ కావాలి ఇక్కడ యాసిడ్గా మనం ఏం తీసుకుంటున్నాం అంటే డైల్యూట్ హెచ్సిఎల్ని తీసుకుంటున్నాం అదేవిధంగా బేస్గా డైల్యూట్ ఎన్ఏఓహెచ్ని తీసుకుంటున్నాం వాటి మధ్య రియాక్షన్ని విజువలైజ్ చేయడం కోసం ఒక విజువల్ ఇండికేటర్ ఫీనాఫ్త లేని ఇండికేటర్ని తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏమేమి ఏమేమి కావాల్సింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ మరియు డైల్యూట్ హెచ్సిఎల్ మరియు ఫీన్ ఆఫ్ లెన్ ఓకే ఫీన్ ఆఫ్ తలెన్ ఇది ఇక్కడ మనం ఈ ఇమేజ్ చూపడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది వాటర్లో కలిపినాక ఇది ఒక కలర్లెస్ ఇది ఒక కలర్లెస్ లిక్విడ్ ఇది కూడా కలర్లెస్ ఫీన్ ఆఫ్ లెన్ కూడా కలర్లెస్ ఎలాంటి కలర్ లేవు దానికి కలర్ లేదు బట్ ఒకదాంతో ఒకటి కలిపినప్పుడు మ్యాజికల్గా మనకు కలర్స్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఒక్కసారి మనం ప్రాక్టికల్గా ఈ విషయాన్ని పరిశీలన చేస్తూ మాట్లాడుకున్నాం ఓకే ఇక్కడ మనకు ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్స్ లిక్విడ్ని తీసుకోవడం జరుగుతుంది పైన ఫీనాఫ్ తెలియని ఇండికేటర్ని మనం వేస్తున్నాం ఒక్కసారి గమనించండి వేసిన వెంటనే ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు గమనించండి పింక్ కలర్ని ఓకే ఇది పింక్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే యాసిడ్ వేస్తాం యాసిడ్ వేస్తే కలర్ ఏమవుతుంది అనేది గమనించండి సో మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో ప్రీవియస్గా కూడా మనం గమనించాము మనకేం తెలుసు అంటే బేస్తో ఫీనాఫ్ తలన్ రియాక్ట్ అయితే పింక్ కలర్ వస్తుంది అని తెలుసు ఇప్పుడు దీనికి యాసిడ్ కలిపితే ఈ యాసిడ్ యొక్క ప్రభావం ఒకవేళ తగ్గితే ఆ పింక్ కలర్ అనేది డిసప్పియర్ అవుతుంది తగ్గకపోతే పింక్ కలర్ అలానే ఉంటుంది ఏం జరిగేది మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ డైల్యూట్ హెచ్సిఎల్ని డ్రాప్ బై డ్రాప్ వేస్తున్నాం కొద్దిగా వేసాం కలర్ పెద్దగా ఏం చేంజ్ రాలేదు పింక్ కలర్గానే ఉంది అంటే ఇంకా అది బేస్ నేచర్ని పూర్తిగా కోల్పోలేదు స్టిల్ ఇట్ ఈజ్ ఏ బేస్ ఇంకా బేస్గానే ఉంది అనే మనం అర్థం చేసుకోవాలి ఇంకా కొద్దిగా హెచ్సిఎల్ వేద్దాం ఇంకా కొంచెం ఇంకా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ హెచ్ఎస్యాలి వేస్తున్నాం ఒక్క డ్రాప్స్ చాలు పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది ప్రాపర్ రేషియో అయిపోయినాక సో ఇక్కడ వేస్తూ వేస్తూ మధ్యలో ఏం చేయాలా కోనికల్ ఫ్లాస్క్ ఎందుకు తీసుకుంటామంటే ఇలా స్టిర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కోనికల్ ఫ్లాస్క్ ఇది కోనికల్ ఫ్లాస్క్ ఇక్కడ ఈ విధంగా ఏం చేస్తామంటే దీన్ని స్టిర్ చేస్తాం చూడండి కలర్ ఏమైపోయింది డిస్సప్పయర్ అయిపోయింది పింక్ కలర్ లేదు పింక్ కలర్ లేదు అని అంటే దాని అర్థం ఏంది ఇట్స్ నాట్ ఏ బేస్ అది ఇట్స్ లూజ్ బేస్ నేచర్ ఎన్ని మనం తీసు ఇనిషియల్గా మనం ఏం తీసుకున్నాం బేస్ తీసుకున్నాం దీనికి యాసిడ్ కలిపితే తన యొక్క బేస్ నేచర్ నల్లిఫై అయిపోయింది వైస్ వర్స అనమాట మనం ప్రధాన ఫస్టు యాసిడ్ తీసుకొని తర్వాత బేస్ వేస్తూ అనుకోండి ఒకనొక చోట పింక్ కలర్లోకి మారుతుంది అంటే దాని యొక్క ఎసిడిక్ నేచర్ నల్లిఫై అయిపోతుంది ఒకదాని ఆ యాసిడ్ నేచర్కి బేస్ నేచర్కి ఒకదానికోటి క్యాన్సిల్ అయిపోతుంది దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం ఈ రియాక్షన్లో చాలా పెద్ద మొత్తంలో హీట్ అనేది లిబరేట్ అవుతుంది ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ మనకు టెస్టివ్గా వన్స్ అలా పట్టుకుంటే మనకు చాలా వేడిగా కూడా అనిపిస్తుంది అన్నమాట ఈ ఇప్పుడు మనం కొద్దిగా మళ్ళీ ఏం చేద్దాం మళ్ళీ కొంచెం ఎన్ఏఓహెచ్ వేస్తే తిరిగి తన ఎసిడిక్ నేచర్ని తన బేసిక్ నేచర్ని అది రికవర్ చేస్తుందా లేదా గమనించడం కోసం కొద్దిగా మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఎన్ఏఓహెచ్ వేస్తున్నాం ఎన్ఏఓహెచ్ వేసిన వెంటనే మళ్ళీ అది బేస్ కదా బేస్ కాబట్టి తిరిగి పింక్ కలర్లోకి టర్న్ అవ్వడాన్ని మనము గమనించవచ్చు సో ఇది ఒక బ్యూటిఫుల్ రియాక్షన్ అనమాట మనం అర్థం చేసుకోవడం కోసం యాసిడ్ యాసిడ్ అనేది బేస్ కలిపితే ఒకదానితో ఒకటి దాని ప్రభావం నల్లిఫై అయిపోతుంది లేకుండా పోతుంది అని అర్థం చేసుకోవడంలో యాక్టివిటీ చాలా సింపుల్గా మనకు చాలా మంచిగా అర్థమవుతుంది అనేది మనం గమనించవచ్చు మొట్టమొదట ఇక్కడ గమనిస్తే మనం ఏం చేసామంటే ఎన్ఏఓహెచ్ తీసుకున్నాం సోడియం హైడ్రాక్సైడ్ లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాం దీనికి కొద్దిగా ఫీనాఫ్తో లేని ఇండికేటర్ కలుపుతానే ఇది పింక్ కలర్లోకి మారిపోయింది సో పింక్ కలర్లోకి మారిపోయింది తర్వాత దీనికి ఏం చేసినాము హెచ్సిఎల్ డ్రాప్స్ కలుపుతా వచ్చినాం సో ఇదే మారింది కలర్లెస్గా మారిపోయింది కలర్లెస్గా ఎందుకు మారిపోయింది అని అంటే ఎప్పుడు మారిపోతుంది కలర్లెస్గా అది బేస్గా ఉన్నంత వరకు పింక్గా ఉంటుంది కలర్లెస్ అయిందంటే అది బేస్ నేచర్ని లాస్ అయింది సో ఇట్స్ ఇప్పుడు ఇది యాసిడ్ కాదు బేస్ కాదు ఒకదానికోటి క్యాన్సల్ పోయింది అనమాట సో ఒకసారి ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేద్దాం మనం ఏం తీసుకున్నాం మనం ఎన్ఏఓహెచ్ ఒక బేస్ తీసుకున్నాం అదేవిధంగా ఒక యాసిడ్ హెచ్సిఎల్ తీసుకున్నాం రెండు ఒకదాంత ఒకటి రియాక్ట్ అయ్యి ఎన్ఏసిఎల్ మరియు హెచ్ మరియు హీట్ ఎనర్జీ కూడా లిబరేట్ అవుతుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పుకున్నాం కదా సో ఇది ఏక్వియస్ ఫామే ఇది కూడా ఏక్వియస్ ఫామే ఇది కూడా ఏక్వియస్ ఫామే ఇది లిక్విడ్ విధంగా దీన్నే మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం అంటే ఇక్కడ యాసిడ్ యాసిడ్ నేచర్ కోల్పోతుంది బేస్ బేస్ నేచర్ కూడా కోల్పోతుంది అనమాట సో ఇక్కడ జనరలైజ్డ్ ఈక్వేషన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్కి ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి జనరల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ బేస్ ప్లస్ యాసిడ్ యూస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ యొక్క జనరలైజ్డ్ ఈక్వేషన్ సాహానాసార్లు అడుగుతూ ఉంటారు వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని ఏ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ గ్యూస్ సాల్ట్ అండ్ వాటర్ ఇట్స్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇంకా ఎక్సోథర్మిక్ అండోథర్మిక్ అంటే ఇట్స్ ఎక్సోథర్మిక్ ఎందుకంటే హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది సో ఎనీవే ఈ టాపిక్ పైన ఉన్నటువంటి ప్రశ్నలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇది వాళ్ళలో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏంటి యాసిడ్ ప్లస్ సాల్ట్ యాసిడ్ ప్లస్ సాల్ట్ ఈక్వల్ టు బ్లేస్ ప్లస్ వాటర్ బేస్ ప్లస్ సాల్ట్ ఈక్వల్ టు యాసిడ్ ప్లస్ వాటర్ యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ ప్లస్ వాట్రా మరి ఏది సరైన సమాధానం అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో క్వశ్చన్ నెంబర్ సిక్స్గా దీన్ని కన్సిడర్ చేయండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అబౌట్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో కింది వాళ్ళలో ఏది నిజం ఇది ఎక్సోథర్మిక్ రియాక్షనా ఎండోథర్మిక్ రియాక్షనా నో టెంపరేచర్ చేంజా ఏ అండ్ బి అంటే కొన్నిసార్లు ఎక్సోథర్మిక్గా కొన్నిసార్లు ఎండోథర్మిక్గా బోత్ పాజిబిలిటీస్ ఉన్నాయా అనేటువంటి ప్రశ్న సరైన సమాధానాన్ని తెలియజేయగలరు ఓకే ఇక్కడతో ఆ టాపిక్ అయితే కంప్లీట్ అయింది మనం నెక్స్ట్ రియాక్షన్కి మూవ్ అదేంటి అంటే మెటల్ ఆక్సైడ్స్ అనేటివి మెటల్ ఆక్సైడ్స్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నాను ఒక్కసారి గమనించండి మెటల్ ఆక్సైడ్స్ మెటల్ ఏ నేచర్ ఉంటాయి మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోవడం కోసం మనం టాలీవుడ్ యాక్టర్ అయినటువంటి మహేష్ బాబును గుర్తు చేసుకున్నాం సో మహేష్ బాబు మహేష్ బాబు ఎంబీ అని గుర్తుపెట్టుకుంటే ఓకే మెటల్స్ కానీ మెటల్ ఆక్సైడ్స్ కానీ ఏ నేచర్ కలిగి ఉంటాయంటే బేస్ నేచర్ కలిగి ఉంటాయి సో ఓవరాల్గా ఒక బేస్ నేచర్ ఉన్నటువంటిది ఓవరాల్గా ఒక బేస్ నేచర్ లేదా బేసిక్ బేసిక్ సబ్స్టెన్స్ యాసిడ్ కలిపితే ఏం జరుగుతుంది అది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ అవుతుంది అంతే కదా బేస్ నేచర్ ఉన్నటువంటిది యాసిడ్ రెండు కలిస్తే వస్తుంది సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది సో ఈక్వేషన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం ఓవరాల్ వ్యూ అయితే వచ్చింది ఇక్కడ మె మెటాలిక్ ఆక్సైడ్ మెటాలిక్ ఆక్సైడ్గా ఏం తీసుకున్నారంటే కాపర్ ఆక్సైడ్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా యాసిడ్గా ఏం తీసుకున్నారంటే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకోవడం జరిగింది సో వాట్ హ్యాపన్ ఓకే ఏం జరుగుతుంది కలర్ ఆఫ్ ద సొల్యూషన్ మీద ఫోకస్ చేయమని అడుగుతున్నారు ఓకే దీనికి యాక్టివిటీకి ఏమేం కావాలి అంటే కాపర్ ఆక్సైడ్ కావాలి చూడండి కాపర్ ఆక్సైడ్ యొక్క కలర్ ఒక్కసారి గమనించండి బ్లాక్ కలర్లో ఉంది ఇంకొక టెస్టిబ్ కావాలి మనకు ఒక టెస్ట్ ట్యూబ్ కూడా కావాలన్నమాట సో ఈ ఈ టెస్ట్ను మనం ప్రాక్టికల్గా ఒక్కసారి పరిశీలన చేద్దాం గమనించండి ఇక్కడ కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ని తీసుకోవడం జరిగింది ఈ కాపర్ ఆక్సైడ్ని ఈ టెస్ట్ వేస్తాము ఒక్కసారి పరిశీలన చేయండి ఓకే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం చాలా మైన్యూట్గా కొద్దిగా తీసుకున్నాం అనమాట సో ఇట్స్ ఎనఫ్ అనమాట కొద్దిగా తీసుకున్నాం మనకు రియాక్షన్ని ఈజీగా గమనించవచ్చు చాలా కొద్దిగా తీసుకున్నాం కలర్ చూడండి బ్లాక్ కలర్లో ఉంది కాపర్ ఆక్సైడ్ది ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం డైల్యూట్ హెచ్సిఎల్ని కలుపుతున్నాం గమనించండి డైల్యూట్ హెచ్సిఎల్ని డ్రాప్ బై డ్రాప్ అలా కలుపుతూ ఉంటాం కొంచెం కలిపేసి స్టిర్ చేయాలన్నమాట రియాక్షన్ మొత్తంగా అన్నిటి మీద బాగా జరగాలంటే ఎప్పుడైనా కెమిస్ట్రీలో ఏం చేయాలి ల్యాబొరేటరీలో స్టిర్ చేయాలి స్టిర్ చేస్తే మనకు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో గమనించండి కలర్ ఏమైంది బ్లాక్ కలర్ కాస్త ఓకే అది గ్రీన్ బ్లూయిష్ గ్రీన్ కలర్లోకి మారడాన్ని మనం గమనించవచ్చు ఓకే చాలా బ్యూటిఫుల్ కలర్లోకి అది మారింది కదా ఓకే బాగా ఇంకా బాగా స్టిర్ చేశాక ఫైనల్లీ ఇది ఆ కలర్లోకి వచ్చింది ఓకే ఆల్మోస్ట్ గ్రీన్ బట్ మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినా అంటే బ్లూయిష్ గ్రీన్ అనేది ఇవ్వడం జరిగింది మనం అదే ఫాలో అవుదాం ఈ రియాక్షన్లో కలర్ ఏంది పలానా సబ్స్టెన్స్ యొక్క కలర్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు ఓకే ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం రియాక్షన్ రాద్దాం ఓకే ఏమేమి సబ్స్టెన్స్ తీసుకున్నామంటే కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాం మరియు డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకున్నాం రెండింటిని ఒకదాంతో ఒకటి కలిపితే ఏం రియాక్షన్ జరిగి ఏం కలర్ వచ్చింది అనేది ఒకసారి రాస్తే కాపర్ ఆక్సైడ్ ఇది బ్లాక్ కలర్లో ఉన్న సాలిడ్ ఇది బ్లాక్గా ఉంది సాలిడ్ ఫేజ్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది మరియు హెచ్సిఎల్ డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకున్నాం ఇది ఏక్రియస్ ఫామ్లో ఉంది గ్యూస్ రైస్టు ఏంగా ఏర్పడిందంటే సియుసిఎల్ టూ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ ఈ టెస్టిబ్లో గ్రీన్ కలర్గా ఏమైతే కనిపిస్తుందో అదేంటి అంటే కాపర్ క్లోరైడ్ సీయూసిఎల్ టు అనమాట ఇది సియుసిఎల్ టు ఇది గ్రీన్ కలర్లో ఉంది ఓకే ఈ గ్రీన్ కాదు ఓవరాల్గా మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఏ కలర్ అంటే బ్లూ గ్రీన్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంది ఇది ఓకే ఏ కలర్ ఏది అంటే బ్లూ గ్రీన్ కలర్లో ఉంది కాపర్ క్లోరైడ్ యొక్క కలర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు బ్లూ గ్రీన్ కలర్ అనేది మనం చెప్పవలసిన ఆన్సర్ నెక్స్ట్ వాటర్ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంది ఓకే ఇది ఏర్పడినటువంటి సబ్స్టెన్స్ వాటర్ ఏక్వియస్ ఫామ్ ఇది లిక్విడ్ ఓకే రైట్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ దీనికి బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నారు ఓకే ఒక్కసారి చూద్దాం కాపర్లు బ్యాలెన్స్ అయిపోయింది తర్వాత క్లోరిన్ బ్యాలెన్స్ అవ్వలేదు ఇక్కడ టూ ఉంది సో ఇక్కడ టూ పెడదాం సో ఆటోమేటిక్గా మిగిలిన ఈక్వేషన్ అంతా కూడా బ్యాలెన్స్ అవ్వడం జరిగింది సో ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ సో ఇక్కడ మనకేం గమనించాలి అని అంటే మెటాలిక్ ఆక్సైడ్లన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మహేష్ బాబు సహాయంతో ఎంబి మెటల్స్ ఆర్ బేసిక్ నేచర్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ నేచర్ బేసిక్ నేచర్ ఉండేది యాసిడ్తో రియాక్ట్ అయితే ఇట్స్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఎలా న్యూట్రలైజేషన్ చూడండి ఒక్కసారి గమనించండి ఇది మనకేం తెలుసు అంటే ఇది యాసిడ్ ఓకే ఇది బేసిక్ నేచర్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి బేసిక్ నేచర్ గ్యూస్ రైస్ట్ మనకి వచ్చింది ఒక సాల్ట్ వచ్చింది మరియు వాటర్ వచ్చింది ఓకే క్లియర్ ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే మనకు అలాంటి మనకు న్యూ ఆల్రెడీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ మైండ్లో ఉంది అలాంటి పొంతను ఉండేదే ఇది అని స్పెషల్గా ఇంకొక ఇది ఒక ఏరే కేటగిరీ కాదు అని నేర్చుకోవడం మనకు సులభం అనిపిస్తుంది ఓకే ఎనీవే ఈ టాపిక్ మీద ఉన్న ప్రశ్నలు ఒక్కసారి మనం గమనిద్దాం కాపర్ టూ క్లోరైడ్ అంటే సీయుఎల్ టూ అనేది ఏ కలర్ ఉంది బ్లాక్ వైటా బ్లూ ఆ ఎల్లో నాకు సరైన సమాధానాన్ని ఎయిత్ క్వశ్చన్కు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా నేచర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్ యొక్క నేచర్ ఏంటి బేసిక్ నేచరా అసిడిక్ నేచరా న్యూట్రల్ నన్ ఆఫ్ ద అబోనా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో నెక్స్ట్ మరి బేసిక్ సంబంధించి మె ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకోను సో మెటల్ మనకు మహేష్ బాబు ద్వారా ఏం తెలిసిందంటే మెటల్ మరియు మెటల్ ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్ అని తెలిసిపోయింది మరి నాన్ మెటల్స్ మెటల్స్ బేసిక్ నేచర్ అయితే నాన్ మెటల్స్ నాన్ మెటల్ యొక్క ఆక్సైడ్లు ఏ నేచర్ ఉంటాయి ఎసిడిక్ నేచర్ ఉంటాయి అంతే కదా అవి బేసిక్ అయితే ఇవి ఎసిడిక్ సో ఎసిడిక్ నేచర్ ఇక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేటివి అంటే ఎసిడిక్ నేచర్ ఉండేటి ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటివి విత్ బేస్ యాసిడ్ బేస్ కలిస్తే అది కూడా ఒక న్యూట్ర వన్ కైండ్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ సో ఈ రియాక్షన్ని మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక్కసారి గమనించండి కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం మనం సో ఇక్కడ ఏం తీసుకున్నామంటే సిఏ ఓహెచ్ టేక్ అండ్ వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లాక్ లైమ్ లైమ్ వాటర్ ఇలా తీసుకున్నాం అనమాట దీంట్లోకి ఏం చేసినాం ఇది ఇక్కడ మనం ఏ ఏ గ్యాస్ లిబరేట్ అయ్యింది అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఒక కార్బన్ అనేది నాన్ మెటల్ కార్బన్ డైఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ నాన్ మెటల్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ సో నాన్ మెటల్ ఆక్సైడ్ ఒక బేస్ కలిస్తే ఏం ఏర్పడింది మొదటగా అయితే ఇది సిఏ ఓహెచ్ టేక్ అండ్ వైజ్ ఫైనల్లీ రియాక్షన్ తర్వాత ఏం ఏర్పడింది సిఏ సిఓ త్రీ మరియు వాటర్గా ఏర్పడింది ఇది ఒక ప్రిసిపిటేట్ అనమాట వైట్ కలర్ ప్రిసిపిటేట్ ఏర్పడింది సాల్ట్ ఇట్స్ ఏ సాల్ట్ ఓకే ఒకసారి రియాక్షన్ని రాసే ప్రయత్నం చేద్దాం మనం ఓకే ఏంగా ఏర్పడింది ఓహెచ్ టేక్ అండ్ వైజ్ ప్లస్ సిఓ టూ ఇది ఒక బేస్ నాన్ మెటల్ మెటల్ ఆక్సైడ్ అసిడి బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్ అసిడిక్ యాసిడిక్ నేచర్ ఓకే యూస్ రైస్టు ఏం ఏర్పడింది సిఏ సిఓ త్రీ కాల్షియం కార్బొనేట్ మరియు వాటర్ ఏర్పడింది సో ఓకే రైట్ ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ని జనరలైజ్ చేయొచ్చు సో ఇది కూడా ఒక బేస్ ప్లస్ ఎసిడిక్ నేచర్ ఉండేది సాల్ట్ ప్లస్ వాటర్ ఫిజికల్ స్టేట్ రాస్తే ఇది సాలిడ్ ఇది లిక్విడ్ అనమాట ఎందుకంటే ప్రిసిపిటేట్గా అది ఫామ్ అవుతుంది నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ ప్రశ్నల్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం వై షుడ్ కర్డ్ అండ్ సోర్ సబ్స్టెన్స్ నాట్ కెప్ట్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్ ఎందుకని సోర్స్ సబ్స్టెన్స్ సోర్ సబ్స్టెన్స్ అంటే ఎసిడిక్ సబ్స్టెన్స్ ఎసిడిక్ సబ్స్టెన్స్ అనేటి మెటల్లో ఉంచకూడదు ఎందుకని అంటే మెటల్తో అవి రియాక్ట్ అవుతాయి సో ఓకే ఇంకేం చేసినారు కర్డ్ ఉంచకూడదు అంట కర్డు మరియు అవి ఓకే కానీ ఉంచితే ఏమవుతుంది కర్డ్లో ఏముంటుందంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది లాక్టిక్ యాసిడ్ కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది మెటల్తో ఏమవుతుంది రియాక్ట్ విత్ మెటల్ రియాక్ట్ విత్ మెటల్ మెటల్తో రియాక్ట్ అయ్యేమో ఏర్పడుతుంది ఒక సబ్స్టెన్స్ ఏర్పడుతుంది సో ఆ సబ్స్టెన్స్ ఏమవుతుంది కాజింగ్ కరోషన్ అండ్ దాని నేచర్ ఎలా ఉంటుంది ఓకే టాక్సిక్ అనమాట టాక్సిక్ సాల్ట్స్ ఏర్పడతాయి టాక్సిక్ సాల్స్ ఏర్పడతాయి ఇవి మన హెల్త్కి మంచిది అంటే కాదనమాట ఇవి ఓకే నాట్ డైజెస్టెడ్ అవి మనకు సరిగా డైజెషన్ కూడా జరగవు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే విచ్ గ్యాస్ జనరల్లీ లిబరేటెడ్ వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే ఏ గ్యాస్ వస్తుంది అనేది మనకు ఆల్రెడీ మనం చూసాం ఓకే జింకు గ్రాన్యూల్స్తో హెచ్సిఎల్ రియాక్ట్ అయితే జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వడాన్ని మనం గమనించాం సో ఏ గ్యాస్ వస్తుంది అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఎలా మనం రికగ్నైజ్ చేస్తామంటే అది క్యా బర్న్ విత్ పప్ సౌండ్ సౌండ్తో అది బర్న్ అవుతుంది క్యాండిల్ బర్నింగ్ క్యాండిల్ నెక్స్ట్ మెటల్ కాంపౌండ్ ఏ రియాక్ట్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ ఎఫర్వెంట్స్ అనమాట చాలా పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదలవుతే ఆ టర్మినాలజీని ఏమంటామంటే ఎఫర్బెసెన్స్ అంటాం అనమాట ఓకే ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టింగ్విష్ కార్బ బర్నింగ్ క్యాండల్ అది బర్నింగ్ క్యాండిల్ ఏం చేస్తుంది ఆర్పేస్తుంది రైట్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఓకే ఫైనల్ ప్రోడక్ట్ అంటే క్యాల్షియం క్లోరైడ్ ఏర్పడింది ఓకే దానికి ఈక్వేషన్ రాసే ప్రయత్నం చేద్దాం క్యాల్షియం మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే సిఏ సిఎల్ టు క్యాల్షియం క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది లెబరేట్ అవుతుంది సో ఇది ఒక సాలిడ్ సబ్స్టెన్స్ ఇది ఏక్వియస్ ఫామ్ ఇది ఏక్వియస్ ఇది గ్యాస్ ఓకే బ్యాలెన్స్ చేస్తే టూ పెడితే బ్యాలెన్స్ అవుతుంది ఓకే ఓకే ఒక్కసారి సమ్మరీ చూద్దాం ఓవరాల్గా మనం ఈ ఓవరాల్గా ఏం గమనించాం ఈ వీడియోలో ఏం గమనించామనేది ఒక్కసారి మనం పరిశీలన చేసి ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ కొన్ని జనరలైజ్డ్ ఈక్వేషన్స్ చూద్దాం మెటల్ ప్లస్ యాసిడ్ రియాక్ట్ అయితే ఏమవుతుందంటే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది వస్తుంది అదేవిధంగా మెటల్ ప్లస్ బేస్ అయితే అన్నీ మెటల్స్ బేస్తో రియాక్ట్ అవుతాయంటే కాదనమాట కొన్ని ఫ్యూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఫ్యూ ఓకే అల్యూమినియం లెడ్ లాంటివి ఓకే ఇక్కడ కూడా సాల్ట్ ప్లస్ వాటర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మూడోది మెటల్ కార్బొనేట్లు కానీ మరియు మెటల్ బై కార్బొనేట్లు కానీ యాసిడ్తో రియాక్ట్ అవుతాయి ఏమొస్తుంది అని అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేటర్ అవుతుంది సో వచ్చిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని చెక్ చేయడం కోసం రెండు రకాల చెస్టులు తీసుకున్నాం ఒకటిది మ్యాచ్ స్టిక్తో అది ఆరి పుట్ట పుట్ ఆఫ్ అయిపోయింది రెండోది కాల్షియం హైడ్రాక్సైడ్ టర్న్ ఇంటూ మిల్కీ అనమాట నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి బేస్ నేచర్ కలిగి ఉంటాయి ఇవి యాసిడ్తో రియాక్ట్ అయితే ఓకే ఏమవుతుందంటే సాల్ట్ ప్లస్ వాటర్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది అదేవిధంగా నాన్ మెటల్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేటి బేస్తో రియాక్ట్ అయితే అప్పుడు కూడా సాల్ట్ ప్లస్ వాటర్ ఫైనల్లీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ రాద్దా ఫైనల్లీ న్యూట్రలైజేషన్ రాస్తే యాసిడ్ ప్లస్ బేస్ యూస్ రైస్టు సాల్ట్ ప్లస్ వాటర్ దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఒక ఎక్సోథర్మిక్ చాలా వేడి కూడా ఈ రియాక్షన్లో వెలువడుతుంది ఓవరాల్గా ఇదండి వీడియో ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్